This is Channels Television's Breaking News. ఎన్నిపాడు ఇవాళ రాష్ట్రంలో పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది ఈ రోజుతో. అయితే పంచాయతీల పాలనను ప్రత్యేక అధికారుల వైపు మొగ్గు చూపుతుంది అనేసి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. పంచాయతీ అధికారులకు పాలన, ప్రత్యేక అధికారులకు పాలన ఇవ్వడం వల్ల ఉన్న పనులన్నింటినీ వాళ్ళే అధికారులతో చేసుకోవడానికి, వాళ్ళ వర్గం వరకు లేకపోతే వాళ్ళకి మనసులు పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. తప్పితే యాక్చువల్గా ఉన్నటువంటి సర్పంచులనే కొనసాగించడం వల్ల ఆ సర్పంచులకు ఉన్నటువంటి కేంద్ర గ్రాంట్లన్నీ మళ్ళీ వస్తాయి. వాళ్ళు ప్రతిరోజు అక్కడే ఉండి గ్రామాల్లో నివసిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేస్తూ ఉంటారు. అదే అధికారులకు ఇవ్వడం వల్ల అధికారులు పని చేస్తారు కాదనడం లేదు. కానీ ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్లని, తర్వాత ప్రతి మీటింగ్లని అధికారులు ఎక్కడి నుంచో ఎక్కడో ఉద్యోగం చేస్తారు, ఎక్కడో సంసారం ఉంటారు కాబట్టి వాళ్ళు విసిగిపోతూ ఉన్నారు. మళ్ళీ దాదాపు ఈ రాష్ట్రంలో 13,000 పంచాయతీలు ఉన్నాయి. ఆ 13,000 పంచాయతీలకు మళ్ళీ ప్రత్యేక అధికారులు నియమించడం, వాళ్ళకి సమయం సరిపోకపోవడం, వాళ్ళ సమయానికి రాలేకపోవడం జరుగుతుంది. కేవలం ఇది ఒక అతను ఏంటంటే మన ప్రభుత్వం ఉంది కదా, అందరూ మన మనసులో అయితే ఉంటారు, ఎక్కువగా వైఎస్ఆర్ సర్పంచులు ఉంటారు, ఆ సర్పంచులందరికీ చెక్ పెట్టాలంటే ప్రత్యేక అధికారులను పాలన ఇస్తే వాళ్ళందరితో మనం నచ్చినట్టు మనకు పనులు చేయించుకోవచ్చు అని ఉంటుంది. అదంతా ఏం జరగనివ్వం. ప్రత్యేక అధికారులను పాలనించినంత మాత్రమే తప్పులు చేస్తే ఈ రాష్ట్రంలో మేమేమి చూస్తా ఊరుకోం. నిజంగా న్యాయబద్ధంగా చేయాలి. సర్పంచులకు తప్పు చేస్తే చెక్ పవర్ తీసేటప్పుడు, ఉద్యోగస్తులకు ప్రత్యేక పాలన ఇచ్చినప్పుడు, ప్రత్యేకంగా అధికారులు నియమించినప్పుడు వాళ్ళు కూడా తప్పులు చేస్తే మేము నిరూపిస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు కూడా మేము నిలబెట్టేంత పరిస్థితి ఉండదు. ఏదో వాళ్ళతో ఏదో చేపించాలా, వాళ్ళందరినీ ఏదో ఉపయోగించుకోవాలనేది ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు ఆలోచన. కానీ న్యాయంగా నీతిబద్ధంగా పరిపాలన చేసినప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేసి మా ఉద్దేశం. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధి రవిరాజు.